క్లాం భరదరం విష్ణు సచివర్ణం చతుర్భజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మార్కం మహార్నిసం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు గోచర ప్రకారం మనం చూసుకుంటున్నామండి అంటే అగస్ట్ నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అలాగే మనం ఇప్పుడు గోచార రీచ్ చూసుకుంటే చాలా కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు కానీ మనకి జాతకాలలో పుట్టిన తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయనండి మనం జరుగుతున్న దశలు ఏంటి మన లగ్నాధిపతి ఎక్కడున్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశులు ఎక్కడున్నాడు ఆ జాతకాలు చూసుకున్నట్టే ఆ లగ్న బలం చూసుకొని అప్పుడు మనం ఈ గోచారం చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి మీకు ఏమాత్రం అంటే మీ జాత మీ జాతకాలు చూసుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్ స్క్రోల్ అవుతుందండి దానికి ఫోన్ చేస్తే నేను చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు కూడా సూచిస్తాను ఇప్పుడు మనం ఆగస్ట్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ నెలలో మీ కన్యారాశి రాశి వాళ్ళకి అంటే పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు చాలా కూల్గా ప్రశాంతంగా హాయిగా ఉంటారు సో మీ రాశి అధిపతి అయినటువంటి బుధుడు చాలా బాగున్నాడు అంటే చాలా బాగున్నాడు అంటే బుధాదిత్యంతో వేయస్థానంలో ఉన్నాడు దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు మీకు అనుకున్న సంపదలు అనుకున్నట్టు వస్తాయి అలా ఏ విధంగా ఖర్చు అవుతాయి మీరు చాలాగా చాలా కూల్గా సాఫ్ట్గా ప్రతి పనిని కూడా ప్రశాంతంగా చేయాలనే మనస్తత్వం మీకు ఉంది అలాగే మీ రాశిలో కూడా రండి నీచ శుక్రుడు ఉండడం వల్ల కొద్దిగా మీ డెవలప్మెంట్స్ అనేవి కొద్దిగా తగ్గుతూ ఉంటాయి అంటే మీ ఐడెంటిఫికేషన్ తక్కువగా ఉంటుంది కానీ భయపడకూడదు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనకి లగ్న బలం కూడా ఉంది కదా లగ్నాలు కూడా చూసుకుంటాం ఈ గోచారం అనేది కొద్దిగా కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనకి మనం ఆపాదించుకోకూడదు అంటే తెలుసుకోకూడదు ఆ బలం అంటే లగ్న బలము ఈ గోచారం కూడా కొద్దిగా కలుస్తుంది సో గోచారంలో మీకు శుక్రుడు నిచిలో ఉన్నాడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనుకునే పనులు అనుకున్నట్టు జరగడానికి అవకాశం లేదు తక్కువగా ఉంటుంది కానీ ద్వితీయాధిపతి కూడా మీకు శుక్రుడు అవ్వడం వలన మీకు ఇరవై ఆరు పదహారు నుంచి ఇరవై ఆరు వరకు కూడా మీకు మీ రాశిలో ఉండడం వలన నీజభావంలో ఉండడం వల్ల కూడా మీ ఫైనాన్షియల్గా ఇంపార్టెన్స్ అనేది కొద్ది తగ్గుతుంది రావాల్సిన ధనం అనుకున్న సంపదలు అనుకున్నట్టు రాకుండా ఉంటాయి కొంతమంది గాయని గాయకులు కూడా నూతన అవకాశాలు తక్కువగా ఉంటాయి దానివల్ల ఇబ్బంది మనం భయపడాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే బుధుడు వచ్చే బుద్ధుడు మీ రాశిలోకి వచ్చేస్తున్నాడు కదా నువ్వు కూడా శుక్రుడు నిజ నిజ భాగంగా రాజయోగం అయిపోయి మీ రాశిలోనే ఇరవై ఆరో తర్వాత నుంచి ఇరవై ఏడు నుంచి మిమ్మల్ని పట్టుకోలేము ఫైనాన్షియల్గా అద్భుతంగా రాణిస్తారు సంతోషంగా ఉంటారు ఈ శ్రావణ మాసం మొత్తం అద్భుతంగా ఉంటుంది ఇంకా మూడో భావంలో కేతు ఉన్నాడు మూడో భావంలో కేతు ఉండడం మూడో భావాధిపతి మూడో భావం చూసుకోవడం వల్ల ధైర్యం సాహసం శౌర్యం ఎక్కువ మీ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడము ఒక పని అనుకుంటే అకుంఠితమైన దీక్షతో దాన్ని కంప్లీట్ చేసే వరకు పట్టుదలగా ఉంటారు సాధించే వరకు మాత్రము మీరు దాన్ని విశ్రమించరు సాధించి తీరుతారు ప్రతి పని దగ్గర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు చేయడానికి అవకాశం ఉందండి మీ మీద చిన్నవాళ్ళు ఉంటారు కదా మీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళతో కలవడం వాళ్ళతో సరదాగా ఉండడం జరుగుతుంది ఇంకా ఫోర్త్ భావం చూసుకుంటే ఫోర్త్ భావాధిపతి అయినటువంటి గురుడు మీకు ఆరో భావాలను ఉన్నాడు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అంటే మీకు కేంద్రరాజు రాజ్యం దోషం కాబట్టి ఒకటేంటంటే ఓర్త భావంలో గురుడు ఉన్నా కూడా భావాధిపతి అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని భావ కొన్ని కొన్ని చోట్ల యోగిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఆరో చోటు ఆరో భావన కూడా కొన్ని విధాలుగా మీకు యోగించడానికే అవకాశం ఉంది అంటే మీకు విద్య విషయంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కానీ వచ్చి తీరుతుంది మదర్ గారి పరిస్థితి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కనిప ఉండడానికి అవకాశం ఉంది అంటే మీరు కొత్త కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడము వస్తు వాహనాలు కొనుగోలు చేయడము అట్లా అన్ని రంగాల్లోనూ ఉండాలి అంటే అన్ని విధాలుగా వస్తు వాహనాలు కొనుగోలు చేయడము నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం కూడా అవకాశం ఉంది ముఖ్యంగా బంగారం కూడా కొనుగోలు చేస్తారు అద్భుతంగా అంటే గురుడు యొక్క ప్రభావం అలా ఉంది సో దానివల్ల మీరు ఇబ్బంది పడే అవసరం లేదు ఇంకోటి ఏంటంటే వ్యవసాయదారులకు కూడా పంట నష్టం జరగడానికి అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు సంతోషంగానే ఉంటారు ఎందుకంటే ఆ ప్రభావం కొద్ది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం సప్తమభావాన్ని కొద్దాం సప్తమాధిపతి అయినటువంటి గురుడు మీకు అష్టంభావం ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంది ఏంటంటే మీ వ్యాపారాల్లో కొద్దిగా స్లో అవ్వడము కొద్దిపాటు వ్యాపారస్తు నష్టం కలగడము అలా భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత కొద్దిగా లోపించడము కొద్దిగా మనస్పర్ధలు రావడం జరుగుతాయి దానివల్ల ఇబ్బంది పడాల్సిన ఏమీ లేదు అంటే ఇబ్బంది పడే అవసరం లేదంటే మీకు పవర్ఫుల్ గాడ్ ఇంకా మీద కుజుడు ఉన్నాడు కుజుడు ఉన్నాడు బుధుడు కూడా బ్రహ్మాండంగా చూస్తాడు బుధసులు మీకు భావం చూస్తున్నారు మరి కాదా చూపుతా అంటే నిజభాంగ రాజయోగంలో అయిపోయి బుధసుక్రులు చూడడం వల్ల కొత్త కొత్తగా మీ వ్యాపారం ఏంటి వ్యాపారం స్టార్ట్ చేస్తారు సక్సెస్ అవుతారు ఇరవై ఆరో తారీఖు తర్వాత నుంచి మీకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి పెళ్ళిళ్ళు అవ్వడానికి ఉన్నాయి ఈ నెలలో శ్రావణ మాసంలో అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది ఇంకా అష్టమభావం చూద్దామండి అష్టమాధిపతి స్థానంలో ఉండడం ఒక దోషం దోషం అంటే మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది కొన్ని తర్వాత లబ్బు వచ్చే సంపదలు ఉంటాయి మీకు రావాల్సిన సంపద కంటే మీరు వచ్చిన ఆదాయం కంటే ఖర్చులే అధికంగా కనిపిస్తున్నాయి ఏం భయపడకండి భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఖర్చులో అధికంగా ఉన్నా కూడా మీకు నెక్స్ట్ భావాలు బాగున్నాయి కదా నైత్ భావం నైన్త్ భావంలో రాహు రాహు ఎక్సలెంట్గా ఉంటుంది కదా రాహు నైన్త్ భావంలో రాహు స్థితిలో ఉండము శుక్రుడు కూడా ఆ రాశి అది శుక్రుడు కూడా మీకు లగ్నంలోనే రాశిలోనే మీకు ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి నీచభంగ రాజయోగం ఈ స్ట్రాంగ్గా ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు అలాగే టెలివిజన్ అలాగే మీ హైయర్ ఎడ్యుకేషన్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి ఈ వ్యాపార రీచ్ కూడా ఫారింగ్ కండిషన్ వెళ్లే వాళ్ళకి కోల్ ఐరన్ స్టీల్ కో తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రంగాల్లో వ్యాపారస్తులు కూడా సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రంగాల్లో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా మంచిగానే ఉండడానికి అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు ఫైనాన్షియల్ బెనిఫిట్ మీకు ఉంది ఖచ్చితంగా ఆ రాహు ఇజి తీరతాడు కొంతమందికి సినిమా గాయకులకి నిత్య కళాకారులకి సంగీతంలో ఉన్న వాళ్ళకి రైటర్స్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి తీర్థయాత్రలు చేస్తారు పీఠాధిపతులు కలుస్తారు ఖచ్చితంగా అలాగే గుళ్ళు గోపురాలకి మీరు ధనాన్ని వెచ్చిస్తారు పీఠాధిపతులు కలుస్తారు అలాగే న్యాయమూర్తులు కూడా మంచి అవకాశాలు అండి వాళ్ళ యొక్క ఈ డెసిషన్స్ చాలా బాగుండడానికి అవకాశం ఉంది అంతేకాదండి అన్ని రంగాల్లో పోలీస్ శాఖలు ఉన్న ఉన్న వాళ్ళకు కూడా కుజు బలం బాగుండడం వల్ల అంటే కుజుబలం ఇంపార్టెంట్ కానీ నైన్త్ భావం బాగుండడం వల్ల సక్సెస్ ఏ ఉంటుంది కొంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు బ్యాంకింగ్లోనూ వాళ్ళ వాటిలో కూడా వాళ్ళు కూడా రండి కష్టపడి చదివితే మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆడవాళ్ళు ఇక శ్రావణ మాసంలో ఆడవాళ్ళు కూడా నూతన అవకాశాలు ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి పెళ్లిళ్ళు అవడ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా లేడీస్ అందరికీ చాలా బాగుంది శ్రావణ మాసం అద్భుతంగా జరుపుకుంటారు ఈ శ్రావణ మాసం మొత్తం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటారు మీరు దశమస్థానం వద్దామండి దశమాధిపతి అయిన బుధుడు మీకు ట్వెల్త్ హౌస్లో మీకు బుధాదిత్య యోగంతో ఉన్నాడు బృధాదిత్య యోగం మీకు వృషభ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఈ టెన్త్ హౌస్లో అంటే బాగున్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి అంటే మీకు ప్రమోషన్స్ మీరు అవసరం సంపత్తులు వస్తాయి అలాగే మీకు ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి కానీ మీరు ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా వచ్చి తీర నూతన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ముఖ్యంగా మీరు అందరూ కూడా కష్టపడి చదవండి ఎందుకంటే బుధుడు మీ టెన్త్ మీ రాశియాపతి బుధుడు ఇరవై ఏడు నుంచి ఉచ్చలోకి వచ్చేస్తున్నాడు అంటే పవర్ఫుల్ పవర్ఫుల్ పవర్ఫుల్గా కాకపోతున్నాడు పవర్ఫుల్ అంటే బలంగా ఉండబోతున్నాడు సుకృతతో కలిసినాడు బంగారు రాజ రాజయోగంతో ఉన్నాడు అంటే నైన్త్ హౌస్ అంటే టెన్త్ హౌస్ ఆ రాసి మీ లగ్నంలో ఉన్నాడు పవర్ అంటే ఇరవై ఏడు తారీఖు తర్వాత నుంచి పవర్ఫుల్గా ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటారు ఏ పరిస్థితిలోనే ఇబ్బంది పడే అవసరం లేదు సంతోషంగా ఉంటారు అంటే పదకొండో స్థానం చూద్దాం పదకొండో స్థానం అధిపతి వారికి కూడా రవి మీకు వే ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి తప్ప మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటే మ్యారేజ్ రీత్యా పీఠాధిపతులు కలవడం దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అలాగే తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ రీత్యా మీకు ఖర్చు అవుతుంది కానీ మీకు అష్టావ స్థానం కూడా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల్లో మెడిసిన్స్ వాడండి డాక్టర్ సలహాలు సంప్రదింపులు చేయండి సాక్టర్లని కన్సల్ట్ చేయండి బాగుంటుంది ముఖ్యంగా మీ ఆడవాళ్ళందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు అండి అంటే శ్రావణ మాస శుక్రవారం చేసుకుంటున్నారు మీరు అందరూ మీరు అందరికీ కూడా బాగుండాలని ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఎప్పుడు లక్ష్మీదేవి నిరంతరము మీ ఇంట్లో తానవిస్తూ ఉండాలని సరస్వతి దేవత సహా మీ ఇంట్లో ఉండాలని ఎప్పుడు మీరు ఆరోగ్యంగా సంతోషంగా అద్భుతంగా ప్రతి పనులను సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదండి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కూడా అమ్మవారే ఈ నెలలో మీరు అమ్మవారు బాగా యోగిస్తారు అంటే లక్ష్మీదేవి కూడా అమ్మవారే కదా సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి పార్వతి అమ్మవారు కనకదుర్గం అమ్మవారు దేవత ఎవరైనా సరే మీరు పూజించండి అకుంఠితమైన దీక్ష తర్వాతే భక్తి శ్రద్ధలతో మీరు పూజించండి చాలా పైకి వస్తారు ముఖ్యంగా టీవీ ఉన్న వాళ్ళకి సినిమా ఉన్న వాళ్ళకి పవర్ ఎక్కువైపోతుంది రాణించి తీరుతారు ఎందుకంటే నైన్త్ భావం బాగుంది కాబట్టి ముఖ్యంగా రాజకీయ నాయకుల విషయం మర్చిపోయాను వాళ్ళక్కడ సక్సెస్ఫుల్గా ఉంటారండి ప్రతి ఫిలంలను సక్సెస్ 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 ఆనందంగా ఉంటారు సో మీ ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండాలని శ్రావణ మాసం మీకు యోగించాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆనందంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను